మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 1వ తారీఖు సాయంకాలం 4 గంటలకు ఎయిర్పోర్ట్ రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అలిపిరి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేరుకొని పూజలు చేసి పడికట్ల పైన వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకుంటూ ఆ రాత్రికి అక్కడే బస చేసి ఉదయం దేవుని దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ రోజంతా అక్కడే అన్ని కార్యక్రమాలు పరిశీలించి 3వ తారీఖు సాయంకాలం తిరుపతి పట్టణానికి వచ్చి రాష్ట్రవ్యాప్తంగా వెంకటేశ్వర ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతీసిన అన్నప్రసాదాలు లడ్డు ప్రసాదాలు ప్రక్షాళన చేసి మోసం చేశారు, తప్పు చేశారు, కలుషితం చేశారు, అవన్నింటినీ కడిగి 12 రోజులు దీక్ష చేసుకొని వా దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతికి వచ్చి 3 గంటలకు వారాహి సభ చేసి ప్రజలకు ఎలా తప్పులు జరిగాయో అవన్నీ తెలియజేయడానికి కోసం వారాహి సభ కూడా తిరుపతి పట్టణంలో 3వ తారీఖు 3 గంటలకు జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 1వ తారీఖు సాయంకాలం 4 గంటలకు ఎయిర్పోర్ట్ రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అలిపిరి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేరుకొని పూజలు చేసి పడికట్ల పైన వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకుంటూ ఆ రాత్రికి అక్కడే బస చేసి ఉదయం దేవుని దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ రోజంతా అక్కడే అన్ని కార్యక్రమాలు పరిశీలించి 3వ తారీఖు సాయంకాలం తిరుపతి పట్టణానికి వచ్చి రాష్ట్రవ్యాప్తంగా వెంకటేశ్వర ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతీసిన అన్నప్రసాదాలు లడ్డు ప్రసాదాలు ప్రక్షాళన చేసి మోసం చేశారు, తప్పు చేశారు, కలుషితం చేశారు, అవన్నింటినీ కడిగి 12 రోజులు దీక్ష చేసుకొని వా దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతికి వచ్చి 3 గంటలకు వారాహి సభ చేసి ప్రజలకు ఎలా తప్పులు జరిగాయో అవన్నీ తెలియజేయడానికి కోసం వారాహి సభ కూడా తిరుపతి పట్టణంలో 3వ తారీఖు 3 గంటలకు జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.